గుంటూరులో అద్వానంగా తయారైన రోడ్లపై టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో, పలకలూరు రోడ్డుపై తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ ఆధ్వర్యంలో డొంక రోడ్డులో ప్రదర్శనలు నిర్వహించారు. తక్షణమే రోడ్ల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అద్వానంగా ఉన్న రోడ్లపై కూడా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో గుంటూరు నగరంలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని డొంక రోడ్లు అద్వానంగా ఉన్న రోడ్లపై కూడా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో ఏర్పడ్డ గుంతల్లో కూడా కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్పితే ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఒక రోడ్డు కూడా ఒక బొచ్చ మట్టి కూడా పోసిన సందర్భం కూడా లేదంటూ కూడా ఇక్కడ చూస్తున్న మనం గోతి ఇది ప్రధాన సెంటర్గా శ్రీనగర్కి వెళ్ళే రోడ్లు ప్రధాన సెంటర్గా ఉన్నదా. ఇక్కడ దాదాపు 10 అడుగుల మేర గోతి తీసి దీన్ని అంతే ఉంచడంతో కూడా రాత్రిపూట వెళ్ళే పాదచారులు కానీ వాహనదారులు కానీ గుంత చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇట్లాంటి గుంతలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అయితే నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో మనతో పాటు మాట్లాడేందుకు ఇన్ఛార్జి నసీర్ అహ్మద్ సార్ చెప్పండి. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిని పూర్తిగా ఆటకెక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు తప్ప ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ప్రభుత్వం యూజీడీ పనుల కోసం తవ్వినటువంటి ప్రతి ఒక్క రోడ్డును కూడా అలాగే వదిలివేయడం, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే డొంక రోడ్డు మెయిన్ ముఖ్య కూడలిగా ఉన్నటువంటి డొంక రోడ్డు ప్రాంతంలో నివాసాలు ఉన్నటువంటి ప్రధాన రహదారిలో ఈరోజు పరిస్థితి మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పెద్ద గోతుని, దాదాపు ఒక 5 అడుగుల గోతుని రోడ్డు మెయిన్ రోడ్డు మీద ఏదైతే తవ్వేసిన తర్వాత వర్షపు నీరు ఆగిపోయి అనేక మంది చేతులు కాళ్ళు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి గత 15 రోజుల నుంచి మేమందరం కూడా అనేక సార్లు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఈరోజు నిజంగా ప్రభుత్వం ఉందా లేదా, మున్సిపల్ అధికారులు ఉన్నారా లేదా, అధికారులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లలో యాడ్లలో వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రోడ్ల కోసం ఉపయోగిస్తున్నాం అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరు నగరంలో కనిపించట్లేదు. ప్రజలు ఎందుకు ఊరుకుంటున్నారో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ప్రజలు తిరగబడాలా? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగత పరిపాలనను అంతమొందించే విధంగా నగర పాలక సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేయర్ అభ్యర్థి దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యుడు ప్రతి ఒక్క టెండర్లో కూడా రోడ్లు వేసే టెండర్లో చీప్ క్వాలిటీ టెండర్లు వేస్తూ రోడ్లు కమిషన్లు దండుకుంటున్నటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడా, మొద్దు నిద్రపోతున్నాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎక్కడ పడినటువంటి రోడ్లు ఇంత పెద్ద గోతిని తవ్వి మీరు మహానగరం అనేటువంటి నగరపాలక సంస్థకు ఉన్నటువంటి గుంటూరు నగరాన్ని ఏం చేయదలుచుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక సార్లు మా కార్పొరేటర్లు, ఎవరైతే ఈ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్తో పాటు నగరపాలక సంస్థ ఉన్నటువంటి తెలుగుదేశం కార్పొరేటర్లు యావత్తు కూడా అనేక సార్లు ప్రభుత్వ అధికారులను, మున్సిపల్ అధికారులను నిలదీసినప్పటికి కూడా ఒక్క తట్ట మట్టి కూడా వేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము వెంటనే నిలదీస్తాం. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి గుంటూరు నగరపాలక సంస్థ మహానగరంగా ఉన్నప్పటికి కూడా గుంటూరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పటివరకు కూడా ఒక్క తట్టం మట్టి పోసిన సందర్భం లేదు. గుంటూరు మొత్తం కూడా గుంటలోరుగా గుంటల మయంగా మారింది. దీనిపై కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి గుంటూరు నగరంలో ఉన్న అధ్వానంగా ఉన్న రోడ్లను తక్షణమే రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉందంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది మొత్తానికి టీడీపీ నిరసన ప్రదర్శనకు సంబంధించి ఓవర్ టూ స్టూడియోస్.